మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దగ్గర జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశావు 5 ఏళ్ళు, నీ వల్ల గాలే. ఈరోజు ఇంకా కారు కూతలు, నీ సాక్షి తెరిస్తే కారు కూతలు ప్రతిరోజు. ఎక్కడన్నా ఉందా ఇది? ఎప్పుడన్నా చూసామా? తిరుమల గురించి వాటాడతారా? తిరుమల, అరే తిరుమల పరువు తీసింది కాంగ్రెస్ టైంలో. కాంగ్రెస్ టైంలో 3 కొండలు అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో కోట్లు కోట్లు దోచుకున్నారు. 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టించారు, ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. తిరుమల 7 కొండల్లో కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో నంబర్1, అత్యంత ఎక్కువ మంది భక్తులు పోయే ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నంబర్1 తిరుమల ప్రపంచంలో. దాన్ని ఏం చేశారు మీరు? మీ కరప్షన్ సెంటర్గా మార్చుకున్నారు. నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా? కాకని ఇది దురదృష్టం. అంటే వీళ్ళు ఎట్ట తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయనంట డ్రగ్స్ అంట. డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్ చెడిపేరు వచ్చింది. అరే వాళ్ళు ఏం మాట్లాడారు? 2 అడిషనల్ డీజీపీ నేస్తాం, డ్రగ్స్లో డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా 2 అడిషనల్ డీజీపీ నేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళు బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం. నీకు ఆఖరన 7వ తరగతి పిల్లకాయలు బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు దూసుకొచ్చారు. రా సూళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడన్నా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద 2 అడిషనల్ డీజీపీలు వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి, ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టు ఉండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు రెడ్ హ్యాండ్గా నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది. అదేంది జెరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు, దాంట్లో 23 2023 పాస్ అది, యాజ్ ఇట్ ఈజ్గా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. 2 ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కడగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు. ఇటువంటి మనుషులు, సరే ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ డాష్ డాష్. లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినాయి. ఒక ఎన్ఆర్జేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆగ్రహ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్లు వరకు దేంట్లో వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100ల మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు, 100ల మంది, వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, వేల మంది మీద పెట్టావు, ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకి పోతారు చూస్తాం. కమింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్లో చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న 2 ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే
ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో. రోల్ మోడల్గా ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపల. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఈరు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా? ఒక నియంత నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు, ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా. ఇంకా ఎనీ క్వశ్చన్స్? కొరవై వేరే సబ్జెక్ట్స్ తొందరలో పెడతా, మీరు ఏదైనా ఉంటే ప్రశ్నలు అడగండి. చాలా గొప్ప సందేశం ఇచ్చాడు ఆయన. తోడేరు రెవెన్యూ విలేజ్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. తోడేరు రెవెన్యూ విలేజ్ ఓ 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని, పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు, ఒక నుడా అప్రూవల్ లేదు, ఆగ్రహన ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, మ్యాప్ లేదా, ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లీపురంలో అంటే, నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నావు నన్ను? అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా? తోడేరుకే మంత్రి, మంత్రి పరి తోడేరు, అల్లీపురం నేను మంత్రా? సిగ్గుండబడలే. అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడి నేను, పిల్లేసినోడి నేను, ఇంకా కంటే కంటే